వెదర్ కొంచెం మోస్తరుగా ఉంది, అయినా వచ్చారు, ఇంకా సంతోషం. నేను ఈరోజు క్లాస్ యథా ప్రకారంగా నేను నడిపిస్తాను, కానీ క్లాస్ అయ్యాక హారతికి నేను ఉండుట లేదు. ఇక్కడ మన మిత్రులు కలవడం కనపడలేదు నాకు, వస్తారు. నేను క్లాస్ అవుతూనే బయలుదేరి వెళ్తాను. వర్షము క్లాస్ క్యాన్సిల్ చేసేటంతటిది కాదు, పేరు తగ్గకపోతుంది. పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మా తథాప్నోతి నిబోధమే సమాసేనైవ కౌంతేయ నిష్టా జ్ఞానస్య యా పరా. ఇక్కడ ఈ ప్రతిపాదనము చాలా విలువైనది, మనం తప్పక మనసు పెట్టి ఆలోచించదగిన ప్రతిపాదన. ఏమంటే మనం జీవితాన్ని సరైన పద్ధతిలో నడిపించుకుంటున్నామా అనే విచారము చేసుకోవాలి. సాధారణంగా జనులు యాంత్రికంగా జీవించేస్తూ ఉంటారు, యాంత్రికమైన జీవనానికి అలవాటు పడిపోతారు, అంతే జీవనం అనే ఒక నిశ్చయానికి కూడా వచ్చేస్తారు. అంతకు మించి జీవనం అనేది ఒకటి ఉన్నది, ఈ యాంత్రిక జీవనంలో కృతార్థత ఉండదు అనే అంతటి లోతైన ఆలోచన జనులు చేయరు. లైక్ ఉదాహరణకి మన జీవితాలు చూసినట్లయితే, మనం చిన్నప్పుడు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ప్రైమరీ స్కూల్, హై స్కూల్, కాలేజ్, ఈ విధంగా ఎడ్యుకేషన్ అనే పేరుతో మనం ఎంతో కొంత ప్రయత్నము చేసినాము. ఆ ఎడ్యుకేషన్ ఎటువంటిది? అది ఎంప్లాయ్మెంట్కి ఉపయోగపడే ఎడ్యుకేషనే తప్ప మానవ జీవితం యొక్క స్వరూప స్వభావాలను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఎడ్యుకేషన్ కాదు. మీకు డిస్టర్బెన్స్ వస్తుందనిపిస్తుందా? కానీ నాకైతే బాగానే ఉన్నట్టుంది, మై సైడ్ ఇట్ ఫీల్స్ కంఫర్టబుల్. మీకు నా మాట వినపడుతుందా? ఆ సౌండ్ ఇటు వస్తున్నాయా అటు వస్తున్నాయా? ఇక్కడేమవుతుంది? యోగా క్లాస్ అవుతుందా ఏమి? అయితే వెళ్ళి ఒకసారి చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి. నాకు ఆ డౌట్ వచ్చింది, ఎవరు ఆ హూ విల్ బెల్ ద క్యాట్. అయ్యా వెళ్ళి ఒకసారి ప్రార్థించండి, ప్రార్థించండి, కోప్పడకండి. అయ్యా క్లాస్ అవుతుంది కొంచెం,
ఏమిటి వెనకాల ఏమిటది? అగరబత్తి తీసేయాల్సి ఉంటుంది. దట్ విల్ డిస్టర్బ్ ఎవరిథింగ్. అక్కడి నుంచి పెద్ద గోల కింద వస్తాం. ఓ యోగా క్లాస్ అవుతుందన్నమాట. ఇది స్పెషల్ క్లాస్ అయితే పర్వాలేదు, రెగ్యులర్ క్లాస్ అయితే మనం వేరే ఇంకో ఆలోచన చేయాల్సి ఉంటుంది. టైం మార్చటమా ఇత్యాది ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుందిగా. ఇప్పుడు బాగుంది కానీ మనకు పంపించిన వ్యక్తి ఇంకా రాలేదని ఆలోచిస్తున్నాను. యాంత్రికముగా అంటే హై స్కూల్లో ఎడ్యుకేషన్, హై స్కూల్ కాలేజ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఒక్కటే గోలు ఏమిటంటే ఒక స్కిల్ ఏదో సంపాదించి ఉద్యోగాన్ని పట్టుకోవడం. ఇది మనకి మెకాలే ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి వచ్చినట్టుంది. అది ముందు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అలా ఉండేది ఇండియాలో. అదే ఇంగ్లీష్ ఎడ్యుకేషనే మిగతా అన్ని ఫీల్డ్స్కి కూడా అన్వయించినట్టుగా మనకు అనిపిస్తుంది. సొసైటీ అలా కండిషన్ అయి ఉంటుంది, మనం కూడా అదే కండిషన్ నుంచి వచ్చినాము. కాబట్టి ఏదో డిగ్రీ సంపాదించి ఉద్యోగం సంపాదిస్తాము, తర్వాత ఏమిటవుతుంది? పెళ్ళి, పిల్లలు, తర్వాత తర్వాత వాట్? యంత్రాల్లాగా బతికేస్తూ ఉన్నాం. ముసలి వాళ్ళు అయిపోవడానికి మనం ఏం కష్టపడక్కర్లేదుగా, కాలమే ముసలి వాళ్ళగా తయారు చేస్తుంది. ముసలి వాళ్ళు అయ్యేప్పటికీ అన్ని రకాల గిల్ట్, హర్ట్, ఆ వూన్స్, ఆ గాయాలన్నీ కూడా మానసికములైన గాయములు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. వాడు ఆ రకంగా జీవించేస్తూ ఉంటాడు, ఎప్పుడో పోతాడు. కాబట్టి అలా బతికేస్తూ ఉంటారు. ఈ హడావిల్లో మతము అనేది ఒకటి ప్రవేశిస్తుంది. మతము మంచిది, కొంత అట్లీస్ట్ ఇట్ బ్రింగ్స్ ఎ డిఫరెంట్ డైమెన్షన్ ఇన్ టు లైఫ్. ఒక కొత్త కోణాన్ని జీవితంలోకి పట్టుకొస్తుంది. కానీ చాలా తొందరగా ఆ మతము యాంత్రికంగా తయారవుతుంది. మతం అంటే ఎలా ఉంటుంది? ఏదో పూజ ఇస్తాడు, ఆ పూజ చేసుకో ఉంటాడు, ఇంక వీడు బతుకంతా అది చేస్తూ ఉంటాడు, యాంత్రికంగా అయిపోతుంది. ముఖ్యంగా జపం అంటాడు, ఓ మాల ఒకటి కొనేసుకుని అది తిప్పుతూ ఉంటాడు, వాడి బతుకంతా అదే అవుతుంది. త్యాగరాజస్వామి ఎంత కటువుగా చెప్పారా అని నేను ఆశ్చర్యపోయాను. ఆయన ఏం చెప్పాడంటే, వేగు లేచి నీట మునిగి బూది పూచి వ్రేళ్ల నెంచి అని చెప్పాడు. వ్రేళ్ళని లెక్క పెడుతూ ఉంటాడు, ఎన్ని ఎన్ని వ్రేళ్ళు ఉన్నాయో లెక్క పెడుతూ ఉంటాడు. పది ఉన్నాయి, మళ్ళీ ఇంకోసారి లెక్క పెట్టాడు. పది ఉన్నాయి, మళ్ళీ ఇంకోసారి లెక్క పది ఉన్నాయి, మళ్ళీ ఇంకోసారి రేళ్ల నుంచి మిక్కిలి శ్లాఘనీయులైరి. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బో ఈయన ఎవడో దేవుడికి బాగా దగ్గరగా ఉన్నట్టున్నాడే అనుకుంటారు. అంతే తప్ప తెలియలేరు రామ నీ భక్తి మార్గము అని అంటాడు. కాబట్టి మతం ప్రవేశిస్తుంది. ఆ మతము ఒక కొత్త కోణమును జీవితంలోకి తీసుకొస్తుందేమో అని మనం ఆశపడవచ్చు. తీసుకొచ్చే అవకాశం ఉన్నది కూడా, కానీ అది కూడా యాంత్రికంగా తయారవుతుంది. సో అది జీవితం యొక్క మౌలికమైన ఆ యాంత్రికతను అది ఏమీ మార్చలేదు, అది కూడా యాంత్రికంగా అయిపోతుంది. కనుక ఈ రకంగా మనం యాంత్రికంగా బతికేస్తూ ఉంటాము. దీనివల్ల ఏమవుతుందంటే మనస్సుకి ఒక పరిపక్వత ఉండదు.
అంటే జీవిత సత్యమును మన ముందే ఉంటుంది, సత్యం లోపల ఉంటుంది బయట ఉంటుంది అంతటా వ్యాపించి ఉంటుంది, సత్యమే ఉంటుంది ఇంకా మరేది ఉండదు. కానీ వీడు ఆ సత్యము ఎడల గ్రుడ్డివాడుగా బతుకుతూ ఉంటాడు, మనస్సుకు ఆ పరిపక్వత ఉండదు. ఆ పరిపక్వత వచ్చిందంటే సత్యము యొక్క ఆవిష్కారము అయిపోతుంది. అది ఆ శ్లోకం చెప్తున్న మాట. సిద్ధిం ప్రాప్త వాడు కనుక ఆ పరిపక్వత, దానికి సిద్ధి అని పేరు. మన వాళ్ళు సిద్ధి అంటే నీటి మీద నడుచుట, గాలిలో ఎగురుట, ఒంటి కాలు మీద నిలబడి ఉండుట, తిండి లేకుండా పడి ఉండుట, నిప్పులు చుట్టూ పెట్టుకుని మధ్యలో పడి ఉండుట అని ఇలాంటివి ఏమో పెట్టారండి. సిద్ధి అన్నదానికి ఇలాంటి అర్థాలు పెట్టేసి దాన్ని పాడు చేసి పెట్టారు. వీటిల్లో ఇప్పుడు నేను చెప్పినవి ఏదీ ఉపయోగకరమైనవి కాదు, అన్నీ వెరీ మిస్లీడింగ్, ఎందుకు పనికొచ్చే మాటలు కావు. ఆ మనస్సు యొక్క పరిపక్వతయే సిద్ధి, అదే సిద్ధి. మీకు ఏమైనా చేతనైతే మరి అది పట్టుకోవాలి, చేత కాకపోతే పోనీ మనం బతికేదో మనం బతకచ్చు. నిప్పులు నీళ్లు ఇవన్నీ ఎందుకండి? కాబట్టి ఆ సిద్ధిని పొందినవాడు, ఆ పరిపక్వతను పొందినవాడు, పరిపక్వత అంటే క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే ఏమిటి, చూడు ఇది సత్యము ఇది మిథ్య, వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ దే, ఏమన్నా ఎవరో వెళ్ళొచ్చారు, ఏమిటి నడుస్తుంది అక్కడ, ఎక్కడ పైన అదే అనుకున్నా. మనం ఈ తలుపులు ఈ కిటికీ తలుపులు వేసేసుకోడానికి అవకాశం ఉంటుందా? పోనీ ఆ పని చేయండి. అంటే అది క్లాసే కదా, రండి సమయానికి వచ్చారు. ఈవేళ హారతికి నేను ఉండబోవటం లేదు, కూర్చోండి. నేను హారతికి ఉండను. యోగా క్లాస్ ఈవేళే అవుతుందా, రోజు ఇలాగే ఉంటుందా? అంటే ప్రతి శని ఆదివారాలు ఇదే టైంలో మరి ఎప్పుడు మనకి క్లాసుకి అడ్డం రాలేదు, ఈవేళ వస్తుంది ఎందుకని? ఇప్పుడు తగ్గిందిలేండి, ఆ తలుపులన్నీ వేయించేసాను నేను, ఇప్పుడు తగ్గింది. మామూలుగా అయితే డిస్టర్బెన్స్ వస్తుంది, మనకి ఎప్పుడు రాలేదు అలాగే. ఫోన్లేండి కూర్చోండి, ఇప్పుడు తగ్గింది. ఈ క్లాసు ఇలాంటి దీంతో ఈ సమస్య, ఇది సెన్సిటివ్ క్లాస్ అన్నమాట. సెన్సిటివిటీ ట్రైనింగ్ అని ఏదో అంటారు చూడండి, అలాంటి క్లాస్ ఇది. కాబట్టి దీనికి కొంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఇలాంటివి అవసరమవుతూ ఉంటాయి. తర్వాత నా థ్రోట్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది, మంచిది. కాబట్టి అది సిద్ధి అంటే ఆ సిద్ధిని పొందవలేను. ఎప్పుడైతే మనస్సునకు ఆ పరిపక్వత లభించినదో బ్రహ్మ ప్రాప్నోతి, వాడు బ్రహ్మను పొందేస్తాడు. బ్రహ్మను పొందుట అంటే బ్రహ్మను తెలియుటయే బ్రహ్మను పొందుట. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, అది క్రమం. ఆ ప్రాసెస్ అది, దాని ప్రాసెస్ అంటే అనొచ్చు. అది ఎలా జరుగుతుంది, యథా ఏ విధంగా ఇది జరుగుతుంది అది చెప్తాను నీకు అని శ్రీకృష్ణుడు అంటున్నాడు. అది శ్లోకం. ఈ శ్లోకాన్ని మనం గత కొన్ని వారాలుగా మనం దాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాము. సో ఈ శ్లోకం తర్వాత రాబోయే వివరణ చాలా ముఖ్యమైనది అవుతుంది. ఎందుకంటే ఈ శ్లోకము ఆ సిద్ధిని పొందే ఉపాయాన్ని చెప్తాను అంటున్నాడు కనుక ఆ ఉపాయమునకు చాలా ప్రాముఖ్యం ఉంటుంది అని వేరే చెప్పనక్కర్లేదు. ఆ సందర్భంలో మనము ఈ చర్చని చూస్తూ ఉన్నాము. ప్రత్యక్షావగమం ధర్మ్యం ఇత్యాది అంటే ఆత్మ జ్ఞానస్య నిష్ఠా యా పరా అని కూడా అన్నారు అదే శ్లోకంలో. ఈ శ్లోకంలోనే ఆ బ్రహ్మను పొందే ఉపాయం ఏమి అంటే జ్ఞాన నిష్ట, జ్ఞానస్వరూపుడుగా నిలిచి ఉండుట. ఇప్పుడు మనకి ఒక కండిషనింగ్ ఉంటుంది. ఆ కండిషనింగ్ ఏమిటంటే మీరు మనస్సుతో సంసారాన్ని భావన చేసినట్లయితే సంసార స్వరూపులుగా నిలిచి ఉంటాను, సంసారంలో నిమగ్నమైపోయి ఉంటాను. దాన్ని బ్రేక్ చేసి ఆ దేవుణ్ణి భావన చేసినట్లయితే, దేవుణ్ణి ఎలా భావన చేయాలి, నామము రూపము
దేవుని నామాన్నైనా భావన చేయాలి, లేక రూపాన్నైనా భావన చేయాలి, లేక చేతనైతే రెండింటిని కలిపి భావన చేసినట్లయితే మీకు ఈ సంసార భావన బ్రేక్ అయిపోయి దేవుడు భావనలో ఉండగలుగుతారు, తద్వారా మీరు కృతార్థులవుతారు అని ఉపాసకులు మనకి చెప్తారు, పౌరాణికులు అలా చెప్తారు. వాళ్ళు ఇంకా ఏమంటారంటే జ్ఞాననిష్ట అని మీరు ఏదో అంటున్నారు. జ్ఞానం అంటే ఏమిటి? శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, సుఖము, దుఃఖము ఇత్యాది లక్షణములు ఏమీ లేని శుద్ధ అఖండ చైతన్యము, అది జ్ఞానము అని కదా మీరు అంటున్నారు. ఆ జ్ఞానమునందు నిలిచి ఉండుట సంభవమే కాదు అని పూర్వపక్షం. మీరు ఏదైనా ఒక రూపాన్ని పెడితే ఆ రూపాన్ని ధ్యానం చేయమంటే చేయగలుగుతాం, కానీ రూపము లేని ఆ స్వరూపమునందు, రూపము లేని ఆత్మస్వరూపమునందు నిలిచి ఉండవలేను అని చెప్పారనుకోండి, ఎలా నిలిచి ఉంటారు? నిలిచి ఉండాలంటే దాన్ని పట్టుకోవాలి కదా, పట్టుకోవాలంటే ఏదైనా ఒక రూపం ఉండాలి కదా. రూపం అనేదే లేకపోతే అసలు ఏ విధంగా మీకు నిష్ట సంభవం అవుతుంది అని పూర్వపక్షం. వినపడుతుందండి భాష్యకారులు, కేచిత్తు పండితం మన్యాహ నిరాకారత్వాత్ ఆత్మవస్తు నోపైతి బుద్ధి అతో దుస్సాధ్య సంయజ్ఞాన నిష్ట ఇత్యాహు. కొంతమంది ఇలాగంటే ఆర్గ్యుమెంట్ పెట్టారు కేచిత్ కొంతమంది, తూ దీనికి భిన్నముగా, పైన ఆత్మజ్ఞాన నిష్ట అనేది ఎంతయూ సులభము అని చెప్పారు. ఇది మనం చూసాం ప్రత్యక్షావగమం ధర్మ్యం ఇత్యాది, అంతవరకు చూసామని గుర్తు నాకు, అంతవరకు చూసినాము, ఆ మాట చెప్పలేదా? బాహ్యాకార నివృత్త బుద్ధీనాంతు లబ్ధగురువాత్మ ప్రసాదానాం నాతఃపరం సుఖం సుప్రసిద్ధం సువిజ్ఞేయం స్వాసన్నమస్తి తథా చోక్తం ప్రత్యక్షావగమం ధర్మ్యం ఇత్యాది. చూడండి, ఇక్కడ వ్యవస్థ చాలా సరళమైన వ్యవస్థ. మీరు చూసుకోండి, మీ చుట్టూ ప్రపంచము నడుస్తూ ఉంటుంది. ప్రపంచం అంటే ఏమిటి? పదార్థములు, వ్యక్తులు, ఘటనలు, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అదంతా కూడా చలించేది, చెలిస్తూ ఉంటుంది. అస్థిరము, అసత్యము, అనిత్యము, దానికి ఒక పేరుంది, ప్రకృతి అని అంటారు. ఓకే, మీరు ప్రకృతిలో అంతర్భాగము కాదు, మీరు ప్రకృతిని సాక్షిగా చూసేవారు. ఓకే, మీ స్వరూపం పురుషుడు. ఓకే, బాగానే ఉంది. ఈ దేహం మాట ఏమిటి, మనస్సు మాట ఏమిటి? దేహము, మనస్సు, వీటిని ఏం చేస్తారు? ఇవి పురుషుడిలో భాగమా, ప్రకృతిలో భాగమా? అంటే ప్రకృతిలోనే భాగము, ఇవి పురుషుడిలో భాగము కాదు. కాబట్టి దేహముతోటి మీరు మమేకం అవ్వడానికి వీల్లేదు. చుట్టూ ఉండే ప్రపంచాన్ని ఏ విధంగా సాక్షిగా చూస్తున్నారో దేహమును కూడా ఆ ప్రపంచంలో భాగముగా గుర్తించి దానిని కూడా సాక్షిగానే చూస్తూ ఉండాలి. అది కూడా చెలిస్తూ ఉంటుంది, అలా ప్రతి క్షణం మారిపోతూ ఉంటుంది, ఎప్పుడో ఒకసారి అంతమైపోతుంది. మనస్సు కూడా అట్టిదియే, మనస్సు కూడా ప్రకృతియే. కాబట్టి మీరు ప్రపంచము, దేహము, మనస్సు ఈ మూడింటి యందు నిర్లిప్తముగా ఉండవలను, అంటే లిప్తత లేకుండా ఉండవలను. లిప్తత అంటే హిందీలో చిపక్న అంటారు, దానికి అతుక్కోకుండా ఉండవలను, దాంట్లో ఇరుక్కుపోకుండా ఉండవలను, దాంట్లో సంలగ్నము కాకుండా తగులుకొనకుండా ఉండవలను. మీరు అలా ఉంటే ఏమవుతుంది? ఏమి అయ్యేది ఏమీ లేదు, అవ్వాల్సింది ఏమీ లేదు, అయ్యేది ఏమీ లేదు. మీరు ఎప్పుడైతే నిర్లిప్తముగా ఉంటారో మీ స్వరూపంలో మీరు స్వతహాగానే ఎట్టి ప్రయత్నము అక్కర లేకుండా నిలిచి ఉండేదారు. అర్థమవుతుందండి?
లేకపోతే ఏదోలాగుందా, అర్థమవుతుందండి. ఇది మీరు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ మీరు పట్టుకోగలరా? ఆత్మజ్ఞాన నిష్ఠ అంటూ ఏదో ఒకటి పట్టుకు సాధించేదేమీ లేదు. దాన్ని అది మీకు స్వతహాగా న్యాచురల్గా స్పాంటేనియస్గా మీకు అది సిద్ధించేస్తుంది. ఎప్పుడు మీ మనస్సుకి ఒక పరిపక్వత రావాలి. ఏమిటా పరిపక్వత? ప్రపంచము, దేహము, మనస్సు ఇదంతా కూడా ఒక ప్రవాహము, చలించే చంచలము, నశ్వరము, వినాశి, ప్రకృతి, అనాత్మ, అసత్యము. దీని యందు తగులుకొనుట తెలివి తక్కువ. కాబట్టి దీని ఎడల నిర్లిప్తముగా ఉండవలను అని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అదే సిద్ధి. ఆ సిద్ధి వల్ల ఏమవుతుంది? మీరు అప్పుడు ఏమవుతుంది? ఏమీ అయ్యేదేమీ లేదు. మీరు మీ యందు మీరు మీ స్వరూపమునందు మీరు స్వతహాగా సహజంగా నిలిచి ఉంటారు. దాని పేరే ఆత్మజ్ఞాన నిష్ఠ అంటారు. ఆయన అదే అంటున్నారు. టూ ఆన్ ది అదర్ హ్యాండ్, బాహ్యాకార నివృత్త బుద్ధీనా, బాహ్యమునందుండే ఆకారములు, ఆకార, వికార, ప్రకార మూడు ఉన్నాయి. ఆకారం అంటే షేప్, వికారం అంటే మారిపోతూ ఉంటుంది, ప్రకారం అంటే ప్రాసెస్, టైం బౌండ్ ప్రాసెస్. ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగము. వాటిలో తగులుకున్నట్లయితే మీకు ఆత్మనిష్ట అనేది సంభవమే కాదు. వాటి నుండి మీరు వాటి ఎడల నిర్లిప్తముగా ఉండగలరా? బాహ్యాకార నివృత్త బుద్ధినా, ఎవరి యొక్క ఫోకస్ ఆఫ్ అటెన్షన్, దాన్ని బుద్ధి అంటారు. అదే ఎవరి యొక్క ఫోకస్ ఆఫ్ అటెన్షన్, ఆ సమాధానము, ఆ ఏకాగ్రత బాహ్యమునందుండే ఆకారముల నుండి వెనుదిరిగి ఉన్నదు. బాహ్యము నుండి ఉండే ఆకారములు అంటే ఏమిటి? ప్రపంచము, దేహము, మనస్సు. అంతవరకు బాహ్యాకార దాని నుండి నివృత్తమైన జ్ఞానము గలకు తెలివిగలవారు. వారికి అది సిద్ధించాలంటే మీకు గురువు యొక్క అనుగ్రహం ఉండాలి, ప్రసాదము ఉండాలి. అంటే గురువు మీకు మార్గమును ఉపదేశించుంటాడు, ఇలా చేయండి అని గురువు చెప్పుకుంటాడు. గురువు అంటే ఎవరండి? గురువు అంటే మీకు ఒకటి అంటగట్టేవాడు గురువు కాదు. దీనికి ఒక థంబ్ రూల్ ఉంది, ఒక థంబ్ రూల్ ఉంది. ఏమిటంటే ఆ థంబ్ రూలు మీరు ఆలోచించండి. ఒక ఆయన ఓ 10 ఎకరాలో, 50 ఎకరాలో, 20 ఎకరాలో ల్యాండ్ సంపాదించి దాని చుట్టూ కాంపౌండ్ వాల్ పెట్టి లోపల బిల్డింగులు కట్టి పెద్ద సంస్థ నడుపుతున్నాడు అనుకోండి. మన నేను ఎవరి గురించి చెప్పట్లా, నేను ఒక ప్రిన్సిపల్ని ఎగ్జామిన్ చేస్తున్నాను. ఆయన గురువు అనుకోండి, మీరు ఆయన దగ్గరికి వెళ్తూనే ఆయన ఆలోచన ఎట్టుపోతుందో తెలిసిన వీడు ఎలా ఉపయోగపడతాడు అనిపోతుంది. నేను ఒకసారి ఓ సంఘటన చూశాను, ఆశ్చర్యపోయాను. ఓహో, దిస్ ఈజ్ హౌ హ్యూమన్ మైండ్ వర్క్స్ అని. ఓ గురువు ఉన్నారు, ఇటువంటి గురువు, ఆయన పెద్ద గురువు, పెద్ద ప్రాపర్టీస్ అవి కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రతి సిటీలోనూ ప్రాపర్టీస్ పెట్టుకుని వాటిని నిర్వహిస్తూ ఉంటారు. ఆయన నలుగురితో ఏదో మాట్లాడుతున్నారు. ఈ లోపల ఒక ఆయన లోపలికి వచ్చాడు. ఈ మాట్లాడుతున్న వాళ్ళ కేసు చూడడం మానే, వీళ్ళందరూ ఆల్రెడీ దే ఆర్ ఇన్ ది కిట్టి, దే ఆర్ ఇన్ ది నెట్ ఆల్రెడీ. ఇంకా వాళ్ళ గురించి పెద్ద ఎఫర్ట్ చేయనక్కర్లేదుగా. ఈ కొత్త ఆయన ఒకడు వచ్చాడు కాబట్టి ఈ గురువు గారి దృష్టి ఆ కొత్త ఆయన మీద పడింది. ఎవరన్నా ఆయన అని అడిగాను. అంటే ఆయన మెల్లగా దగ్గరికి వచ్చారు, ఎవరో పరిచయం చేశారు, ఇలా రండి కూర్చోండి. ఆయన ఎవరంటే, ఈ అడ్వర్టైజ్మెంట్లు పెడతారు చూడండి, పెద్ద పెద్ద బ్యానర్స్ పెడతారు, దానికి ఇన్ఛార్జ్ ఆయన. అదో బిజినెస్. మామూలు బిజినెస్ పెట్టుకుని బిజినెస్ చేసేవాడే అదొక బిజినెస్. బిజినెస్ చేసేవాడి బిజినెస్ గురించి అడ్వర్టైజ్ చేసేవాడు వేరే బిజినెస్. బిజినెస్ అవుట్ ఆఫ్ బిజినెస్ అన్నమాట. ఈ అడ్వర్టైజింగ్ సంస్థలని లోకానికి పరిచయం చేసేవాడు ఇంకో బిజినెస్. అలా బిజినెస్లో బిజినెస్ పుడుతూ ఉంటుంది. ఆయన బిజినెస్ అది. ఓహో, అదే మీ బిజినెస్. అవును, వెంటనే గురువు గారు ఎవరున్నారో తెలిసిన వెంటనే. హీ డిడ్ నాట్ ఈవెన్ వెయిట్ ఫర్ సమ్ టైం. కొంచెం పరిచయం పెరిగాక పోనీ మెత్తగా చెప్పచ్చు, అది కూడా లేదు.
ఈయన వచ్చి దండం పెట్టాడు అంతే, అంతకంటే ఏవో పళ్ళు ఏవో ఇచ్చి దండమే పెట్టాడు, ఎంతకంటే ఇంకేమీ చేయలేదు. చూడండి, సికింద్రాబాద్ స్టేషన్ ఏరియాలో పెద్ద బిల్ బోర్డు ఒకటి కావాలి, మీకు అది తెలుసా అని అడిగాడు. అడిగితే ఆయన పాపం కొంచెం, ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం చెల్లించాడు. చూడొచ్చునండి, చూడగలుగుతాము, చూద్దాము అని అన్నాడు. ఎంత అవుతుంది అని మాట వరుసకి ప్రసంగం కూడా వచ్చింది. రోజుకి 100,000 అవుతుందని చెప్పాడు. నేను విని ఆశ్చర్యపోయాను. అదో రోజుకి 100,000, రోజుకి ఎన్ని రోజులకు కావాలి మీకు అని అడిగాడు. మా యజ్ఞం, ఆయన యజ్ఞం ఒకటి చేయబోతున్నాడు. మా యజ్ఞం ఎల్లుండి మొదలవుతుంది, 5 డేస్ ఉంటుంది. ఈ 2 రోజులు, ఆ 5 డేస్, ఆ తర్వాత ఇంకో 2 రోజులు అట్టే పెట్టండి, 9 రోజులు కావాలి అని అడిగాడు. అంటే 900,000 అవుతుంది అని చెప్పాడు. అని చెప్పి నేను మాట్లాడతాను, కొంచెం తగ్గించడానికి అవకాశం ఉంటుంది, కనీసం 70,000 అవుతుంది రోజుకి. అంటే 6.3 లక్షలు అవుతుంది ఆ బిల్ బోర్డు, పెద్ద బిల్డింగ్ మీద పెట్టాడు. నేను ఆశ్చర్యపోయాను, మన జీవితం అంతా అంత ఖరీదు లేదు ఆ బిల్ బోర్డు, మన బతుకంతా కలిపితే 2 లక్షలు లేదు ఆ బిల్ బోర్డు ఎంత అవుతుందని చెప్తే ఈయన, ఆయన్ని వెంటనే మీరు ఆ బిల్ బోర్డు ఏర్పాటు చేయగలరా అని అడిగారు. నేను చూస్తానండి అన్నాడు ఆయన. అంత ఆయన తెలియని వాడే, ఎస్ అనలేదు, చూస్తానండి అన్న అయిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన నా దగ్గరికి వచ్చాడు ఓ 1 రోజుల తర్వాత. నేను క్యూరియాసిటీతో అడిగాను, ఏమంటే బిల్ బోర్డు ఏర్పాటు చేశారా అని అడిగాను. అబ్బే మనం ఎక్కడ చేస్తామండి, మనకెక్కడ కుదురుతుంది అన్నాడు ఆయన. సరే చేయలేదు ఇంతకి, ఎందుకని అవసరం కదా, ఎందుకు ఈ బిల్ బోర్డు. ఆ బిల్ బోర్డు మీద ఏముంటుంది, ఆ స్వామీజీ పెద్ద ఫోటో ఉంటుంది, ఆ పక్కన యజ్ఞము చేస్తారు, ఈ కోరికలు గర్వాలి, ఈ యజ్ఞాన్ని చేసుకోవడానికి రండి అని ఉంటుంది. ఏంటికి ఇది, ఈ దృష్టాంతం ఎందుకు చెప్పారంటే, దిస్ కైండ్ ఆఫ్ ద గురుడమ్ కేటగిరీ, గురువు దగ్గరికి మీరు వెళ్తే వాళ్ళు మీకు బోధించేదే ఉండదు. ఆ గురువులకు బోధ గురువులు అని అనరు, బాధ గురువులు అని అంటారు. సో గురవః సర్వత్ర వర్తంతే, శిష్య విత్తాపహారకాః. అంటే ఏదో పద్యం ఉంది, నేను కొన్ని మాటలు నా మాటలు పెట్టాను. సరళ విరళా భవంతి గురవః శిష్య చిత్తాపహారకాః. అంటే శిష్యుని చిత్తమును ఆ దొంగిలించే, అంటే పట్టుకునే గురువులు చాలా అరుదుగా ఉంటారు. శిష్యుడు జేబుని కొట్టేసే గురువులు చాలామంది ఉంటారు అని ఉంది. కాబట్టి గురువు అంటే ఏమిటో మీరు చూసుకోవాలి. ఎజెండా ఉండే అవకాశము గల గురువు వద్దకు వెళ్ళకూడదు. అయితే కొంచెం ఫ్రీగా సింపుల్గా ఆయన మనకి చెప్పే పనే ఉండదు, మన నుంచి ఆయన కోరేది ఏమీ ఉండదు అనేది ఒక క్వాలిఫికేషన్. అది నాట్ ది ఓన్లీ క్వాలిఫికేషన్, బట్ దట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. ఆయన మనకి మార్గాన్ని ఉపదేశించగలుగుతాడు అని మనం ముందుకు వెళ్ళ, అదొక అదొక ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్. సెకండ్ క్వాలిఫికేషన్ నాకు అర్థమైనంతలో, గురువు సూపర్స్టిషస్ అవ్వకూడదు. శిష్యులు సూపర్స్టిషస్గా ఉంటారు, గురువే సూపర్స్టిషస్ అయిపోయాడంటే ఆ శిష్యులందరూ కూడా సూపర్స్టిషస్ అయిపోతారు. నేను చూశాను, గురువు సూపర్స్టిషస్ అండ్ దెన్ ఆల్ ది స్టూడెంట్స్ శిష్యాస్ అరౌండ్ ది గురువు ఆర్ సూపర్స్టిషస్. దే ఆర్ ఆల్ సూపర్స్టిషస్. వాళ్ళు కనుక ఆ గురువు దగ్గర కాకుండా, సూపర్స్టిషన్స్ లేని మరో గురువు దగ్గర కనుక అధ్యయనం చేసి కొంత శిక్షణ పొంది ఉంటే, వీళ్ళలో ఇంతమంది అంత సూపర్స్టిషస్గా ఉండి ఉండేవారు కాదు, కొంతమంది అయినా ఈ సూపర్స్టిషన్స్కి అతీతంగా ఉండగలిగేవారేమో అని నాకు అనిపించింది. నాకు అలా అనిపించింది, నేను చూసి ఆశ్చర్యపోయాను. కాబట్టి గురువు సూపర్స్టిషస్ ఉన్నాడనుకోండి మీకు అనవసరం. అది 2. 3, గురువు కర్మ ప్రధానుడైతే మీకు ఉపయోగపడ్డం. కర్మలు మీరు గురువు ఎందుకు, మీరు ఇంట్లో కూర్చుని చేసుకోవచ్చు. సత్యనారాయణ వ్రతము పురోహితుడిని ఫోన్ చేసి పిలిస్తే వస్తాడు, మీ దగ్గర కొంత ధనం ఖర్చు తీసుకుని ఆయన చేయించిపోతాడు. దీనికోసం మీరు గురువు దగ్గరికి వెళ్ళి ఉద్ధరించేదే ఉంటుంది, పూజలో చేసుకునేదానికి పురోహితుడు కావాలి, పూజకి పురోహితుడు కావాలి, కర్మకి రిత్విక్ కావాలి, గురువు కాదు. కాబట్టి ఇటువంటి లక్షణములు ఉన్న వాళ్ళని అవాయిడ్ చేసి
క్లారిటీ ఆఫ్ థింకింగ్తో శాస్త్రమును యథార్థముగా ప్రేమగా బోధించేటువంటి గురువును పట్టుకుని వారి అనుగ్రహమును మీరు సంపాదించవలను గురువు. దెన్ ఇంకో సమస్య వస్తుంది. చాలామంది ఏమంటారంటే, మేము వింటున్నామండి, మాకు తెలుస్తోందండి, కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నామండి అని అంటారు. అది ఎలాగండి అని అడుగుతారు. అది ఎలాగండి అని గురువుగారిని అడిగే బదులు అది ఇలా ఎందుకు అవుతుందని మిమ్మల్ని మీరు కనుక ప్రశ్నించుకుంటే ఆ సమస్య అప్పటికప్పుడు సాల్వ్ అయిపోతుంది. మీరు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవడం మానేసి గురువుగారిని ఎత్తి మీద పారేస్తూ ఉంటే అన్నిటికీ గురువుని ఎత్తి మీద పారేస్తే వాడే ఏదో మెథడ్ చూస్తాడు అని ఆ విధంగా ఈ మౌలికమైన అంశంలో కూడా గురువుపై ఆధారపడి మన బలహీనతకి గురువు ఏదో ఉపాయం చూడకపోతాడా అని ఆ సమస్యను కూడా, ఏదైతే విద్యార్థి యొక్క సమస్యో దానిని కూడా గురువు గారిని ఎత్తి మీద పారేసి, ఇది ఎలా ఉందంటే ఏమో హోంవర్క్ చేసావా అని టీచర్ అడిగినప్పుడు హోంవర్క్ చేయాలని నాకు తెలుసు, మీరు అడుగుతారని కూడా తెలుసు, చేయటం మంచిది అవసరం అని కూడా తెలుసు, కానీ నేను చేయలేకపోయాను కాబట్టి చేయలేదు, అది ఇలా ఎందుకు అవుతుందో మీరు చెప్పి నేను హోంవర్క్ చేసి ఇట్లా అవ్వాలంటే ఏం చేయాలో చెప్పండి అని మీరు అడిగారనుకోండి, అప్పుడు ఆ టీచర్ ఇంకెప్పుడు హోంవర్క్ చేసావా అని అడగరు. ఎందుకంటే వాడి వ్యక్తి మీదే పారిస్థితి తీసుకెళ్ళేదాన్ని, బాబోయ్ వీడిని హోంవర్క్ చేశాడని అడిగితే వీడు మళ్ళీ మన ఎత్తి మీద పెడుతున్నాడు, ఇది వాడి ఎత్తి మీద ఉన్నదాన్ని మన ఎత్తి మీద తోసేయకూడదు అలాగా. ఇది పరిస్థితి అలాంటిది. ఏమంటే ఇక్కడ దోమలు లేకుండా ఏమైనా చేయగలుగుతారా? దోమలు అవి ఎలాంటివంటే చెవిలో ఏదో చెప్పే ప్రయత్నం చేస్తాయి, మీరు వినకపోతే కాళ్ళ దగ్గర కొడతాయి దోమలు. ఇక్కడ ఒక గంటన్నర సేపు దోమల యొక్క పంజాల్లో చిక్కుకుని ఇలా కూర్చుని పాఠం చెప్పడం కొంచెం కష్టం అవుతుంది. మీరు దయచేసి మీరు ఏదైనా ఉపాయం చేయగలుగుతారా? అసలు ఈ దోమలు దీనిలోకి ఎందుకు వచ్చాయో దానికి ఏదైనా ఉపాయం చూడండి, ఏదో ఒకటి చేయండి, సంథింగ్ చేద్దాం. మా దగ్గర లేవు దోమలు, మీ దగ్గరలో వచ్చాయి చూడండి దయచేసి. ఎందుకంటే కాళ్ళు కుట్టేస్తూ ఉంటే ఇంటికి వెళ్ళి కాళ్ళకి ఆయింట్మెంట్ రాసుకుని వాటిని స్క్రాచ్ చేసుకుంటూ కూర్చోవటం కష్టం కదా, మంచిది ఆలోచించండి దయచేసి. కాబట్టి అలా ఎందుకు అవుతోంది, అలా ఎందుకు అవుతోంది అని మనం ఆలోచించుకోవాలి. నేను దానికి ఒక హేతువు చెప్తాను. మీకు తెలుసు ఇది సత్యము అని తెలుసు, మీకు అర్థమైనది, అయినా మీరు ఆచరణలో పెట్టలేకపోతున్నారు అంటే అర్థం ఏంటో తెలుసిన, దాని అర్థం ఏంటో తెలుసిన, మీకు ఇంట్రెస్ట్ లేదు అని అర్థం. ఆ మాట నేను అనగానే అభ్యర్థిపై మాకు బోల్డ్ ఇంట్రెస్ట్ ఉందండోయ్ అని మీరు అంట అనొచ్చు, అలా అంటారు కూడా. అబ్బే మీరు పొరబడుతున్నారు, మీకు ఇంట్రెస్ట్ సరిపడదు, మీకు ఇంట్రెస్ట్ లేదనే నేను అంటాను, మీకు ఇంట్రెస్ట్ లేదు. మీకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉందో అక్కడ ఇటువంటి సమస్య తల ఎత్తదు. ఇంట్రెస్ట్ లేని చోట మాత్రమే ఇటువంటి సమస్య తల ఎత్తుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇలాంటి సమస్య తల ఎత్తదు. కాబట్టి మీరు మీ ఇంట్రెస్ట్ లెవెల్స్ చాలా లోగా ఉన్నాయి అని తెలుసుకుని మీ ఇంట్రెస్ట్ లెవెల్ని మీరు కొంచెం పెంచుకోవాలి. దానికి ఆత్మప్రసాదము అని పేరు. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి, మిమ్మల్ని మీరే అనుగ్రహించుకోవాలి, మిమ్మల్ని మీరే ఆశీర్వదించుకోవాలి. ఈ రెండూ కలిసి వస్తే గురు ఆత్మప్రసాద ఇవి కనుక లభిస్తే అటువంటి వాళ్ళకి ఆత్మనిష్ట కంటే అత అంటే ఈ ఆత్మనిష్ట కంటే అంటే ఆత్మస్వరూపుడై నిలిచి ఉండుట కంటే సుఖమైనది మరొకటి లేదు. నాతః పరం సుఖం, అతః పరం సుఖం నా. ఎందుకంటే మీరు ఆలోచించండి,
మీకు దుఃఖము భయము లేకపోతే శోకము భయము అనేవి కేవలము మనస్సు యొక్క కదలిక నుంచి పుడతాయి. అవి బయట నుంచి పుట్టవు, బయట నుంచి ఏది పుట్టదు. అసలు బయట అంటూ ఏమీ లేదు. మీరు ప్రపంచం అని దేన్ని అంటున్నారో అది మీ మనస్సు యొక్క చలన రూపముగానే ఉన్నది. బయట అంటూ ఏమీ లేదు. ఊరికే బయటనే ఒక ఎక్స్ప్రెషను. బయట కారు లోపల పెట్టావా బయట పెట్టావా అని అడిగారు అనుకోండి, వాట్ యు మీన్ బై దాట్? కారు లోపల పెట్టరు బయట పెట్టరు, కారుని స్పేస్లో పెడతారు. స్పేస్లో పెడతారా లోపల పెడతారా బయట పెడతారా? ఒక ఎక్స్ప్రెషను అంటే ఒక కాంపౌండ్ వాల్ ఉంది, దాని బయట ఉంటే బయట ఉన్నట్టు, దాని లోపల ఉంటే లోపల ఉన్నట్టు. అలాగే ఈ దేహము, ఈ చర్మము, ఈ చర్మానికి బయట ఉంది, ఈ చర్మానికి లోపల ఉంది అనే తప్ప మనస్సుకి బయట ఏదీ లేదు, అంతా మనస్సులోనే ఉన్నది. కాబట్టి మనస్సు యొక్క చలనము నుండియే శోకము భయము పుడుతూ ఉంటాయి. మీకు అనుభవంలో ఉన్న విషయం, ఏ సమయమునందైతే మనస్సు యొక్క చలనము తగ్గినదో ఆ సమయంలో అదే క్షణంలో, ఇంకా వేరే మరే కండిషన్స్ ఫుల్ఫిల్ కానక్కర్లేదు, అదే క్షణంలో మీకున్న శోకము భయము తగ్గిపోతాయి. ఆ క్షణంలోనే తగ్గిపోతాయి. కాబట్టి మీరు ఇక్కడ ఆత్మనిష్ట అంటే ఏమిటి, మనస్సు యొక్క సంకల్ప వికల్పములను ప్రక్కన పెట్టి మీరు మీలో మీరు ఏకాంతముగా ఉండుట, అదే ఆత్మనిష్ట. అంతకంటే సుఖమైనది మరొకటి ఉంటుందా ఈ సృష్టిలో? ఉండదు. సుప్రసిద్ధం. తర్వాత మీరు ఆలోచించండి, తన స్వరూపము ప్రసిద్ధమా లేకపోతే మనస్సు చేత ఊహలు చేయబడే ప్రాపంచిక విషయములు ప్రసిద్ధములా? మీరు ఆలోచించండి. నేను, నా మనస్సు, నా మనస్సుకి దుఃఖము, ఈ దుఃఖం ఏదో ఫలానా వాళ్ళ మూలంగా కలిగింది, వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి నాకు దుఃఖం కలిగింది, వాళ్ళు ఏదో నాకు అపకారం చేస్తారని నాకు భయం కలుగుతోంది అని మీరు అనుకున్నారనుకోండి, ఈ మొత్తం సీక్వెన్స్లో ఏది వెల్ నోన్ టు యూ? నేనా, మనస్స, వాళ్ళు చేయబోయే హానియా? ఏది వెల్ నోన్ టు యూ? నేను ఫస్ట్, నేను ఫర్ ఎవ్రీ, బిఫోర్ ఎవ్రీ థాట్ ఏమున్నది? నేను. ఆఫ్టర్ ఎవ్రీ థాట్ ఏమున్నది? నేను. ఈ మధ్యలో కూడా ఏమున్నది? నేనే. కాబట్టి మనస్సు చేసే ఊహాపోహలను పట్టుకోవడం కష్టం తప్ప నేనుని పట్టుకోవడానికి మీరే కష్టపడక్కర్లేదు. ఇప్పుడు మార్స్ ఉందనుకోండి, మార్స్కి రాకెట్లో వెళ్తే 8 నెలలు పడుతుంది, మార్స్కి వెళ్ళాలంటే ఇంత ప్రయత్నం అని అంత అలాగే దూరం దూరంగా పోతూ ఉంటుంది. నేనుకి ఏ దూరం వెళ్ళాలి? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడు, మనం దర్శించాలి అంటే అటేటో పోతూ ఉంటుంది. నేనుకి మీరు ఎక్కడికి వెళ్ళాలి? మీరు తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళినా ఆ లోపల వెంకటేశ్వర స్వామి గురించి మీకు తెలుసున్నది చాలా తక్కువ. మీరు ఏమీ సరిగ్గా చూడలేరు. అలా వెళ్ళి ఏదో చూసేవాళ్ళు ఊళ్ళు ఊరేపోయి వచ్చేయటమే తప్ప, వాళ్ళు పెద్ద పెద్ద మాలలు, తులసి దళాలు, పుష్పమాలలు ఇవన్నీ పెట్టేసి ఆ నామం తప్ప ఇంకేమీ కనపడదు మీకు. మిగతా అంతా మాలలతో కవర్ చేసి పారేస్తారు, మాలలతోటి, వస్త్రాలతోటి, అలంకారాలతోటి కవర్ అయిపోతుంది. ఆ నామం ఒకటి కనపడుతూ ఉంటుంది. అవన్నీ చూసి మేము, అంటే మీరు వెంకటేశ్వర స్వామిని చూడలేదు, మీరు సిల్కు పంచ, తులసి మాల, తర్వాత మల్లెమాల, గులాబీ మాల, నామము చూసొచ్చారు. దట్ ఈజ్ వాట్ యు హావ్ సీన్. ఏదో చూసేసాము ఊళ్ళు ఊడిపోవడమే తప్ప. కాబట్టి ఏది ప్రసిద్ధము? అది ప్రసిద్ధమా? నేను ప్రసిద్ధమా? నేను ప్రసిద్ధము, సుప్రసిద్ధము, సువిజ్ఞేయం. ఏమండి, నేను తెలుసుకోవటం తేలిక. మీకు నేను తెలుసునా, జగత్తు తెలుసునా, దేవుడు తెలుసునా? నేను తెలుసునా. జగత్తు గురించి మీకేం తెలుసండి? ఏమీ తెలియదు. ఎంత తెలిసినా తక్కువే, ఎంత తెలిసినా తప్పే కూడా.
దేవుడి గురించి ఏం తెలుస్తుందండి? వాట్ యు నో ఈజ్ నాట్ గాడ్. వాట్ గాడ్ ఈజ్ యూ కెనాట్ నో విత్ ది మైండ్. కాబట్టి చూడండి, ఈ లోకంలో మీరు తెలియదగ్గది, తెలియగలిగినది మీరు మాత్రమే. మీకంటే ఇతరము, మీకంటే ఇతరం అంటే జగత్తు, దేవుడు, ఇంకేముంది, అవి రెండు కూడా తెలియ శక్యము కానివియే. జగత్తుని ఏం తెలుస్తారు? జగత్తు మిథ్యది, దాన్ని ఏం తెలుసుకుంటారు? దేవుడిని ఏం తెలుసుకుంటారు? మీరేదో దేవుడి గురించి ఊహలు చేయటమే తప్ప మీరు తెలుసుకునేదేమీ ఉండదు. కాదు నాకు తెలుసుని చెప్తూ ఉంటాడు వాడు, మీకంటే ఏమీ బెటర్ ఏమీ కాదు. మీకెంత తెలుసో వాడికే అంత తెలుసు. తెలుసు దేవుడి గురించి తెలుసునని చెప్పేవాడిని మీరెప్పుడూ నమ్మవద్దు. ఎందుకంటే దేవుడి గురించి తెలిసిన వాడు మీకు చెప్పి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు? ఒక డైమండ్ ఉందనుకోండి వాడి జేబులో, మీకు చెప్తాడా నా జేబులో డైమండ్ ఉందండో అని చెప్తాడా? మీకు చెప్పాలి. మరి దేవుడి గురించి తెలిస్తే నాకు దేవుడు తెలుసుండో అని ఎందుకు చెప్తున్నాడు? తెలియదన్నమాట. ఓకే, దట్ మే నాట్ బి ది ఎగ్జాంపుల్. నేను మొన్న నడిచి వెళ్తున్నాను, ఒక అతను కషాయాలు ధరించి వెళ్తున్నాడు. ఏదో వచ్చి ఏదో డబ్బులు వేసుకుని ఏదో వెళ్ళకి వాళ్ళకి జాతకాలు చెప్పి డబ్బులు సంపాదిస్తూ తిరుగుతూ ఉంటారు ఇక్కడ పద్మనాభ నగర్లో కొంతమంది. బహుశా ఇతర స్థలాల్లో కూడా ఉండొచ్చు, మాకు పద్మనాభ నగర్లో రోజు కనపడుతూ ఉంటారు. అతను ఒక అతను నన్ను పలకరించాడు. పలకరించి నేను వెళ్ళిపోతుంటే ఇల్లరా ఇల్లరా నన్ను ఆపి నేను నీకు దేవుడి గురించి చెప్తాను అని అంటాడు. అంటే నేను అన్నాను, అవును నాకు దేవుడి గురించి నీకు చెప్పాలని ఎందుకు అనిపించింది అని అడిగాను. అంటే చూడు, నువ్వు ఛాయ్ బిస్కెట్లకి నువ్వు పైసలు ఇస్తే నీకు దేవుడి గురించి చెప్తాను, అయితే భోజనానికి ఇచ్చినా కూడా సరిపడుతుంది. నేను దట్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం, దట్ కెన్ బి డన్, యు టేక్ ఇట్. నువ్వు దేవుడి గురించి నాకేమీ చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అర్థమైపోయింది కదా, దేవుడి గురించి ఎందుకు ఏం చెప్తానంటున్నాడో ఎందుకు చెప్తానంటున్నాడు. ఇది వెరీ సింపుల్ సింపుల్ టర్మ్, ఇది సింపుల్ టర్మ్. ఒక కప్పు టీ రెండు బిస్కెట్లు ఇస్తే మీకు దేవుడి గురించి చెప్తాడు, ఇంకొకటి ఉంటాడు. హీఈ్ నాట్ దట్ సింపుల్, ఈజ్ నాట్ దట్ సింపుల్. వాడు కూడా చెప్పేది ఏమి ఉండదు, వీడు ఎంత చెప్తాడో వాడు అంతే చెప్తాడు. కానీ మీకేమనిపిస్తుంది? అదేదో గొప్పది అనిపిస్తుంది. ఏమీ కాదు. టు నో గాడ్ ఈజ్ టు డినై గాడ్. కాబట్టి మీరు నేను దేవుణ్ణి తెలుసుకుంటాను ఈ తెలివితేటలు పక్కన పెట్టండి. నేను జగత్తును తెలుసుకుంటాను అది సంభవం కాదు, సువిజ్ఞేయం. నన్ను నేను తెలుసుకుంటాను, గాడ్ బ్లెస్ యూ. అంత సింపుల్ సువిజ్ఞేయం, తేలిగ్గా మీరు తెలుసుకోవచ్చును. స్వాసన్నమస్తి స్వ ఆసన్నం. కాబట్టి మీకు దగ్గరగా ఏముందండి? మీకు దగ్గరలో ఏముంది? దేవుడు ఉన్నాడా, జగత్తుందా, మీరున్నారా? మీకు దగ్గరలో మీరున్నారు, మీ స్వరూపం ఉంది. మీకు జగత్తు మీకు బయటే ఉందిగా, దేవుడు ఎక్కడో ఉన్నాడు. అహం త్వం సహ. ఇప్పుడు అహంకి త్వం దగ్గర, సహ దగ్గర, అహం దగ్గర, అహం దగ్గర. కాబట్టి సు ఆసన్నం, సు ఆసన్నం కాదు స్వ ఆసన్నం, తనకు చాలా దగ్గరగా ఉన్నాడు ఆ పరమాత్మ. లేదా సు ఆసన్నం, అన్నీ సు వస్తున్నాయి కనుక సు ఆసన్నం బాగా దగ్గరగా ఉన్నది ఆత్మతత్వము. ఈ విషయాన్నే శ్రీకృష్ణుడు 9వ అధ్యాయంలో చెప్పాడు, ప్రత్యక్షావగమం ధర్మ్యం ఇత్యాది. ఇది మీరు మిగతావన్నీ కూడా జగత్తుని మీరు ఇంద్రియములు మనస్సు అనే అర్థం కూడా చూస్తారు. మీరు జగత్తును, జగత్తుని డైరెక్ట్గా చూడడం అంటూ ఏముండదు, ప్రత్యక్షం అంటూ ఏముండదు, డైరెక్ట్ పెర్సెప్షన్ అనేది ఏమీ ఉండదు. త్రూ ద మైండ్ అండ్ ది సెన్స్ ఆర్గన్స్ మీరు జగత్తును చూస్తారు. మీరు విన్నారా, పచ్చకామెర్లవానికి జగత్తు పచ్చగా కనిపించును. ఎందుకని?
ఎందుకంటే వాడు త్రూ ద సెన్స్ ఆర్గన్స్ చూస్తాడు కాబట్టి అలాగే కనపడుతుంది. అలాగే కండిషన్డ్ మైండ్ గల వాడికి జగత్తు డిస్టార్టెడ్గా కనపడుతుంది. కాబట్టి జగత్తు డైరెక్ట్ పర్సెప్షన్ ఆఫ్ ది వరల్డ్ అంటూ ఏముండదు. ఈ నైయాయికులు వాళ్ళు ప్రత్యక్ష ప్రమాణం ఇదేది అనేది చెప్తూ ఉంటారు, అదేమి సరికాదు. ఒకటి పై పైన చెప్పి మాట్లాడే తప్ప లోతుల్లోకి వెళ్తే ప్రత్యక్షావగమం ఆత్మయే తప్ప మరేది కానే కాదు. ఘటము కూడా ప్రత్యక్షావగమం ఏమీ కాదు. చూపు మనస్సు రెండు ఉంటేనే ఘటం తెలుస్తుంది, లేదు తెలియదు. అది ఫిల్టర్ అయిపోతుంది. ఇట్ హ్యాస్ టు బి ఫిల్టర్డ్ త్రూ ద ఐసైట్ అండ్ ద మైండ్. మనకు కలిగే జ్ఞానం అంతా కూడా ఇంద్రియములు మనస్సుల ద్వారా ఫిల్టర్ అయి కలుగుతూ ఉంటుంది. కాబట్టి అది ప్రత్యక్షావగమం కాదు. నేను అనే జ్ఞానానికి, నేను అనే జ్ఞానానికి ఇంద్రియం అక్కర్లేదు, మనస్సు అక్కర్లేదు. నిజానికి ఇంద్రియంతో చూడడానికి, మనస్సుతో సంకల్పించడానికి ముందు ఉన్నదియే నేను. కాబట్టి డైరెక్ట్ పర్సెప్షన్ అనేది ఆత్మకే ఉంటుంది, ఇంకా దేనికి ఉండదు. ఇంకా దేవుడు ఎక్కడో ఉన్న దేవుడికి డైరెక్ట్ పర్సెప్షన్ ఏముంటుంది? ఆ దేవుడు ఆత్మరూపంగా ఉన్నాడు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ ఇట్. కాబట్టి ప్రత్యక్షావగమం. తర్వాత లోకంలో ఒక పెద్ద మిస్ఇన్ఫర్మేషన్ ఒకటి ఉన్నది. ఇది ఇదంతా కూడా కండిషనింగ్. పీపుల్ చాలా కండిషన్డ్ అయి ఉంటారు. ఏమండి ఈ కండిషనింగ్ని పక్కకు పెట్టి తత్వమును బోధించటము, ఇది ఎదురీత. ఇది ఎదురీత తప్ప దీంట్లో అంత అది దీంట్లో ఇలాగే ఉంటుంది. అది ఇది ఒక పెద్ద ఎదురీత. ఈ ప్రవాహంలో ఇది ఈత కాదు, ఇది ఎదురీత. ఆ కండిషనింగ్ని మీరు పక్కన పెట్టుకోండి అని మనం కోరినప్పటికీ వాళ్ళు వినరు. వాళ్ళ కండిషనింగ్ వీళ్ళు అలాగే పెట్టుకుంటారు. మిమ్మల్ని దోమలు ఏం బాధిస్తున్నాయో ఏం బాధించట్లేదో నేను ఎరగను. ముఖ్యంగా ఈ టేబుల్ కింద, ఈ చుట్టూ వస్త్రముల కింద వాటికి చక్కటి ఒక నెస్ట్, అవి చాలా నెజిల్డ్, అవన్నీ వచ్చి ఇక్కడ కూర్చుని నేను ఫ్రీ బ్లడ్ డొనేషన్ కూడా అవుతుంది కనుక నేను వాటిని అధిగమిస్తూ మీకు పాఠం చెప్పాల్సి వస్తుంది. సంథింగ్ హ్యాస్ టు బి డన్ అబౌట్ ఇట్. ఇంకా మీరు తీసుకొచ్చేప్పుడు ఇంక క్లాస్ అయిపోతుంది, కూర్చోండి. ఫ్యాన్ వేయండి పోనీ. ఇదో రండి మేస్టారు, నెక్స్ట్ క్లాసుకి చూసుకుందాం. రండి, గాడ్ బ్లెస్ యూ. ఫ్యాన్ వేస్తారు, మళ్ళీ ఫ్యాన్ సౌండ్ లేకుండా వేయగలరా? అది ఛాలెంజ్ మీకు. చూద్దాం మీరు మీ ఛాలెంజ్ ఏమైతే పర్వాలేదు, ఈసారికి అవగొట్టేద్దాం. నేను కొద్దిగా ముందే ముగిస్తాను, ఇవాళ హారట్కి ఎలాగో ఉండను. అలా అవడం, అవన్నీ వచ్చేస్తాయమ్మా, అవి అక్కడే ఉన్నాయి, ఏం పర్వాలేదు, మీరు చింత చేయకండి. కనుక కాబట్టి ప్రత్యక్షావగమం, డైరెక్ట్ పెర్సెప్షన్ అనేది కేవలము ఆత్మస్వరూపానికి మాత్రమే సంభవం అవుతుంది. అది చూసినాము. ఇంకా ధన్యం, ఈ ధన్యం అనే మాట వేస్తూ ఉంటారు. ముఖ్యంగా గీతలో ఈ ధన్యం అనే మాట వస్తుంది. ఇది 9వ అధ్యాయం ప్రారంభంలో ఆ మాట వేశాడు శ్రీకృష్ణుడు. మళ్ళీ 12వ అధ్యాయం చిగురున మళ్ళీ వేస్తాడు. సో చిగురున ఏమంటాడంటే ధన్యం, ధన్యామృతం అని అంటాడు. ఇది ధన్యము అమృతము. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ పూర్వమీమాంసకుల యొక్క కండిషనింగ్ని త్రోసిపుచ్చటం కోసం అలా చెప్తాడు. గీత అంటే అలాగే ఉంటుంది. గీతంతా కూడా పూర్వమీమాంసక మతమును ఖండించుటగా ఉంటుంది. పూర్వమీమాంసకులు ఏమని చెప్పారంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, ధర్మం అంటే రిచువల్ అని చెప్పారు అని చెప్పారు. అది లోకంలో అది బాగా పాతుకుపోయింది ఆ భావన. ధర్మం అంటే రిచువల్. అంచేతనే మీకు ధర్మానికి సంబంధించిన టైటిల్స్ ఇస్తూ ఉంటారు. ఒక ఆయనకి ధర్మజ్ఞ అని టైటిల్ ఇచ్చారు ఉపేటానికి.
ఆయన జీవితాన్ని చూసినట్లయితే మీరు ఆయన పొద్దున్నీ సాయంకాలం దాకా రిచువల్స్ చేస్తూ, కొంతమంది విద్యార్థులకి రిచువల్స్ ఎలా చేయాలో బోధిస్తూ, ఇతరుల చేత రిచువల్స్ చేయిస్తూ ఉంటారు. ఆయనకి ధర్మజ్ఞ అని బిరుదిచ్చారు. ఆయన ఒక ఆయన ఉన్నారు అమెరికా శృంగేరి వారు, ఆ బిరుదిచ్చారు. కాబట్టి ఆ బిరుదుని బట్టి మీకు ఏమర్థమైంది, ధర్మశబ్దానికి రిచువలిజం అని అర్థం. ధర్మం అంటే అదే. ఒక ఆయన మనం ధర్మాన్ని బాగా పాటించాలి, మీరందరూ కూడా ధర్మాన్ని బాగా చేయాలి అని చెప్తున్నారు. అంటే ధర్మం అంటే చేసేది అన్నమాట. చేసేది ఏమిటవుతుంది, కర్మ. కాబట్టి ధర్మము అంటే కర్మ. ఇప్పుడు ధ్యానం ఉందనుకోండి, ఇది ధర్మం అని వాళ్ళు అన్నారు. ధ్యానము ధర్మము అని చెప్పరు. ధ్యానం ధర్మం అంటే కాళ్ళు ముడుచుకుని అలా మూల బెల్లం మొత్తం రాయిగా పడుతున్నాడు, అది ధర్మం ఎలా అవుతుంది? ధర్మం అంటే లేవాలి, ఇటు తిరగాలి, సామాన్ పట్టుకురావాలి, జలాలు పోగేయాలి, మైకు పెట్టాలి, మంత్రాలు చదవాలి, పూజలు చేయాలి, హోమాలు చేయాలి, అది ధర్మం అవుతుంది. కానీ బెల్లం ముత్తిన రాయిలాగా మూలపడి ఉంటే అది ధర్మం ఎలా అవుతుంది అని ఒక భ్రమ సమాజంలో ఉన్నది. తప్పది ధర్మం, ఇదే ధర్మం. ఇది అదే ధర్మం కాదు, ఇది కూడా ధర్మమే. అలా కూడా కాదు, అది ధర్మం అదుగో కాదు, ఇదైతే ధర్మం. ధర్మ్యం ధర్మము తప్పినది కాదు. ధర్మ్యం అంటే అర్థం ఏంటో తెలుసునండి, ధర్మాత్ అనపేతం ధర్మ్యం. అనపేత అనే అర్థంలో ఎప్రత్యయం వచ్చింది, అంటే ధర్మం నుంచి పక్కకు పోయినది కాదు. ఏమన్నా అలా ఎందుకు చెప్పారండి, ధర్మం నుంచి మెడిటేషన్ అంటే ధర్మం నుంచి తప్పిపోయినది కాదండోయ్ అని ఎందుకు చెప్పారు? ఎందుకు చెప్పారంటే మెడిటేషన్ ఏమిటి, మెడిటేషన్లో ఏం లేదు, వచ్చి పూజ చేసుకో, ఇది ధర్మం అని చెప్పేవాడు ఒకడు ఉన్నాడు, వాణ్ణి కరెక్ట్ చేయటం కోసం దీన్ని ధర్మ్యం అని చెప్పారు. భక్తి యోగంలో కూడా అలాగే చెప్పారు. భక్తి యోగం ఆఖరిని ధన్యామృతమిదం, ఇది ధర్మ్యము అంటే ఏమిటి, అక్కడ భక్త లక్షణాలు చెప్పాడు. భక్త లక్షణాలు సమదుఃఖ సుఖ క్షమి, ఇవి ధర్మము. ఇవి ధర్మాలు ఏమిటివి, ధర్మం అంటే మీరు అష్టోత్తరం పూజ చేయాలి, కళ్యాణం చేయించాలి, ఊరేగింపు చేయించాలి, ఉత్సవం చేయించాలి, మీరేమో ఊళ్ళంతా కూడా నామాలోనే పెట్టుకోవాలి, అది ధర్మం అవుతుంది. కానీ సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నేను ఈశ్వర ప్రసాదంగా క్వైట్గా స్వీకరిస్తాను అంటే ధర్మం ఎలా అవుతుంది అని ఒక కండిషనింగ్ ఉంటుంది సమాజంలో, అలాంటివి పెట్టారు. దానిని తిరస్కరించటం కోసం ధర్మ్యం, ఇది ధర్మము. దీనికి భిన్నంగా కొంతమంది పూర్వపక్షం కేచిత్తు మనం అన్నాం తూ అంది అదర్హండి కేచిత్తు కొందరు. ఈ కొందరు ఎటువంటి వారో తెలుసిన పండితం మన్యా అంటే తాము పండితులమని విర్రవీగువారు. ఏమంటే అర్థం చెప్పండి, మీరు చెప్పండి. పండితులమని విర్రవీగేవారు అంటే వాళ్ళు పండితులా అపండితులా? అపండితులు అవుతారు. మా చిన్నప్పుడు ప్రశ్న ఎరా పండితమన్యుడు పండితుడా అపండితుడా అని ప్రశ్న. అంటే తెలివి తక్కువ వాళ్ళు పండితమన్యుడు కదా పండితుడే అని చెప్తారు. తప్పు. ఏమంటే పండితుడనని అనుకునేవాడు వాడు పండితుడా అపండితుడా? అపండితుడు. పండితుడు ఎప్పుడు నేను పండితుడను అని విర్రవేయగలడు అంటే ఆత్మజ్ఞానం తెలిసిన మహాత్ముడు, వాళ్ళు పండితుడు. వీళ్ళు పండితం మన్యులు. పండితుడు అంటే జ్ఞానం గలవాడు వీధిలోకి వచ్చి నేను పండితుడు అని ప్రచారం చేయడు. వీళ్ళు ప్రచారం బాగా చేసుకుంటారు, తమకు తామే ప్రచారం చేసుకుంటారు, శిష్యులకి బోధిస్తారు. నేను వెళ్ళను ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్తాము, వాళ్ళు పిలుస్తారు, నేను వచ్చి నా గురించి ఒక 10 నిమిషాలు చెప్పు అంటే సరే సార్ అంటాడు. అందరూ స్టేజ్ మీద కూర్చుంటారు. ఈ మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ అని ఒకడు ఉంటాడు సూప్రధ, వాడు ఇప్పుడు ఫలానా వారు మనకు మన ధర్మం గురించి బోధిస్తారు అని 4 మాటలు చెప్తారు అని పిలుస్తాడు.
పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి ధర్మం గురించి ఏం చెప్పడం, ఆ గురువు గారి గురించి చెప్తాడు. అలాగే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, అలాగే వాళ్ళని ప్రాంప్ట్ చేస్తారు పండిత్. అంటే దే వాంట్ టు హియర్ గుడ్ థింగ్స్ అబౌట్ దెమ్ సెల్వ్స్ ఓన్లీ, అది వేరే సమాచారం. కాబట్టి పండితం మన్యా, వీళ్ళు మేము పండితులమని అనుకుంటారే తప్ప పండితులనే కాదు. వాళ్ళు ఏమన్నారంటే, బుద్ధి నిలబడాలంటే ఆకారము ఉండవలేము, ఆకారము లేకుంటే బుద్ధి నిలబడదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఆత్మవస్తువు సాకారమా నిరాకారమా? అంటే నిరాకారము. అయితే దాని యందు నిష్ఠ, దాని యందు నిలిచి ఉండుట అనేది సంభవము కాదు. ఎందుకంటే బుద్ధి వెళ్ళి ఫిక్స్ అవ్వాలంటే దానికి ఆకారం ఉండాల్సిందే. ఆకారము లేని చోట బుద్ధి ఫిక్స్ అవ్వదు. కాబట్టి బుద్ధి ఫిక్స్ కాదు కనుక ఆత్మనిష్ట అనేది బుద్ధికి కుదరదు అని వాళ్ళు దానికి చెప్తారు. కాబట్టి సమ్యక్ జ్ఞాననిష్ట, సమ్యక్ అంటే సుఖ దుఃఖాది ద్వంద్వముల కాలుష్యము లేని జ్ఞాన ఆత్మస్వరూపమునందు, ఆ ఎరుక అనే స్వరూపమునందు నిలిచి ఉండుట సంభవము కాదు. ఎందుకంటే ఆ ఎరుక స్వరూపము, ఆత్మస్వరూపము ఎరుక ఏది కలదో దానికి దానికి రంగు, రుచి, వాసన ఇలాంటివి ఉండవు, రూపము అవే ఉండవు. కాబట్టి మనస్సు బుద్ధి, బుద్ధి అంటున్నాము అదే మనస్సున్న బుద్ధి అన్నదే, బుద్ధి ఆ ఆత్మస్వరూపమునందు నిలకడ కలిగి ఉండుట అనేది సంభవము కాదు, దుస్సాధ్య అని పూర్వపక్షం. ఇది ఆహులు వాళ్ళు అలా చెప్తారు. చాలామంది ఉన్నారు ఈ ధోరణి గల వాళ్ళు, చాలామంది ఉన్నారు. నిజానికి దార్శనిక దృష్టి, పురాణ దృష్టి పలు పర్యాయములు నేను ఇవన్నీ చెప్తూ ఉంటాను. పురాణ దృష్టి అంటే రూపము, రూపము చేష్టలు అంటే ఒక షేప్ కలిగి ఉండాలి. దేవుడు అంటే ఎలా ఉండాలి? ఒక షేప్ ఉండాలి. షేపు ఎటువంటి షేప్ ఉండాలి? మనుష్య రూపం ఉండాలా, పశు రూపం ఉండాలా? మనుష్య బెటర్, మనుష్య బెటర్. ఏదైనా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఏదో చేప పక్షి ఏంటో ఇలా ఏదైనా మాట వరుసగా అన్నప్పటికీ మనుష్యే ముఖ్యం కదా. చేపలకి దేవాలయాలు లేవుగా, మనుష్య రూపంగా ఉన్న దేవుడికే దేవాలయాలు లేవు. కాబట్టి మనుష్య రూపము, మనుష్య రూపంలో పురుషుడైతే మంచిదా, స్త్రీ అయితే మంచిదా? పురుషుడైతే మంచిది, ఎందుకంటే పేట్రియార్కల్ సొసైటీ కదా. పురుషుడైతే మంచిది, స్త్రీ అయితే మంచిదని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళు లేరని నేను అంటల్లా, ఉంటారు. వాళ్ళు క్రిస్టియానిటీలోనే ఉన్నారు, క్రిస్టియానిటీలో అంతా మేల్ ఫోకస్సే ఉంటుంది. అక్కడ కూడా మేరీని ఆరాధించి వాళ్ళు లేకపోలేదు. వాళ్ళని వాటికన్ ఎప్పుడూ చేయదు. వాటికన్ మేరీ ఆరాధనను సపోర్ట్ చేయదు, ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా పురుషాల మీద ఉంటుంది. దేవుణ్ణి ఆరాధించాలి, మేరీని కాదు ఆరాధించాలి. మేరీ ఎవరిని ఆరాధిస్తుంది? వాళ్ళని ఆరాధించాలి. అంతేగాని మధ్యలో ఈ మేరీ ఆరాధన ఏమిటి అని కొంతమంది ద కన్వెన్షన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ థియాలజీ అని చాలా మాట్లాడతారు. మన దగ్గర కూడా అంతే, లక్ష్మీదేవిని పూజిస్తున్నావు అంటే లక్ష్మీదేవిని పూజించడం సరే, లక్ష్మీపతిని పూజించు అని అంటే. కాబట్టి ఒక రూపం ఉండాలి, అది మనుష్య రూపమైతే మంచిది, అది పురుష రూపమైతే మంచిది. అక్కడితో అయిపోయిందా? ఇంకా అవలేదు. అది విష్ణు అయితే మంచిది. ఏంపోనీ శివుడు, శివుడు వల్ల అయ్యేది ఏమీ లేదు. శివుడు కొంచెం అవతవత పనులు కూడా చేస్తూ ఉంటాడు. అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అయినా కాని వరాలన్నీ ఇచ్చి గడబడి చేస్తాడు. విష్ణు వచ్చి మళ్ళీ సర్దుబాటు చేస్తూ ఉంటాడు. చూడండి ఈ మెసేజ్ని, ఈ అజ్ఞానాన్ని ఎంత లోతుగా పెట్టేశాడో మీరు ఏమైనా గమనిస్తున్నారో, లేదా నేనే ఊరికే ఇక్కడ అయిపోతున్నానా? శివుడు అవతవతలు చేస్తాడు, విష్ణు వచ్చి సరిదిద్దాలి. ఇంకా అర్జునుడు కూడా శివుడు ఎందుకు డైరెక్ట్గా విష్ణువు ఎదురుకపోతే మంచిది కదా.
విష్ణువు ఉద్యానవనంలో మంచి ఫస్ట్ క్లాస్ బిల్డింగ్లో ఉంటాడు, సౌధంలో ఉంటాడు, శివుడి శ్మశానంలో ఉంటాడు. ఎక్కడికి వెళ్తాం? విష్ణువే మంచి. సో అలాగ బుద్ధి నిలబడుతుంది తప్ప, ఆకారం ఉండాలి తప్ప. ఏ ఆకారము లేని ఆత్మవస్తువు అదే పరమాత్మ అంటే దాని ఎందు బుద్ధి నిలబడదు. అది పొరపాటు. దీని మీద శంకరుల యొక్క సిద్ధాంతం సత్యమేవం. నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, అది వెటకారం ఉండవే, అది వెటకారం అని మీకు తర్వాత తెలుస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే, ఎందుకంటే నీ స్థాయి అంటే అది నీకు చక్కగా అంతే గుర్తుంది మీకు. కాబట్టి నీకు అది అదే కరెక్ట్, నీకు అదే కరెక్ట్ అని అలా చెప్పబోతున్నారు. ఓకే, ఒక ఆయన ప్రసంగం చేస్తున్నారు. ఆ ప్రసంగం చేస్తుంటే దాంట్లో సచ్చిదానంద అని వచ్చింది. సచ్చిదానంద అంటే దానికి రూపం ఏం లేక, సత్తుకి రూపం ఏముంది? సత్ ఉండుట, చిత్ తెలియట, ఆనంద. దేనికి రూపం లేదు? రూపం లేకపోతే అసలు ఉత్సాహం లేదు. అంచేత ఆయన ఏం చేశాడంటే వెంటనే రూపాలు పెట్టేశాడు. సత్ అంటే కృష్ణుడు, చిత్ అంటే రుక్మిణి, ఆనంద అంటే రాధ అని పెట్టాడు. అక్కడికి బైగమ్యలో పడేశాడు, తీసుకెళ్ళి దేవుణ్ణి బైగమ్యలో పెట్టాడు. నేను స్టన్ అయిపోయాను. ఏదో పోనీ పురాణం, ఏదో బ్రహ్మవైవర్త పురాణము అని ఒక పురాణం, దాంట్లో ఉంటాయి ఈ కథలు. ఈ పురాణము 8వ శతాబ్దంలో ఒరిస్సా బెంగాల్ ప్రాంతంలో వ్రాయబడినది అని పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఎక్కడో వ్యాసంలో రాశారు. కాబట్టి తెలిసింది కదా మీకు, 8వ రాసిన పురాణం, ఒరిస్సా బెంగాల్ ఏరియా నుంచి వచ్చిన పురాణం అని రాశారు. సో ది పాయింట్ ఈజ్ సచ్చిదానంద అంటే మనస్సు నిలబడదు. కృష్ణుడు రుక్మిణి రాధ అంటే ఇప్పుడు నిలబడదు అన్నాడు. అంటే అవును కరెక్టే, మరి నీ బతుకు అద్దే, మరి నీకు అలాగే ఉంటుంది, నీకు అంతకంటే జాతి కాదు కాబట్టి అది నీకు బాగానే ఉంది అని ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు రుక్మిణి రాధ అంటే తర్వాత ఏమొస్తుంది? మ్యూజిక్. మ్యూజిక్ వరకు బాగానే ఉంది, అక్కడ ఆగదు. తర్వాత ఇంకేమొస్తుంది? డ్యాన్స్. ఆ తర్వాత ఇంకేమొస్తుంది? భోగ. భోగ అంటే భుజించే పదార్థం. అవి ఎన్ని ఉండాలి? ఒకటా రెండా? 56 ఉండాలి. 56 భోగ. అలా ప్లేట్లో ఆ టేబుల్ అంతా పెట్టు. అన్నీ స్వీట్లే ఉండాలి, అన్నీ పంచదారతో చేసిన స్వీట్లు ఉండాలి. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి పోయిందో మీరు ఎవరో గమనించారా? ఇది సచ్చిదానంద అని మొదలుపెట్టి అది ఎక్కడికి పోయిందో గమనించారా? ప్రసాదం భక్షయతి దగ్గరికి పోయింది. అదండి అంటే అవును కరెక్టేనమ్మా, అది నీకు మరి అదే నేను చూస్తేనే కూడా తెలుస్తోంది. అదే అదే ఆ మాట అంతే. గురు సంప్రదాయ రహితానాం అశ్రుత వేదాంతానాం అత్యంత బహిర్విషయాసక్త బుద్ధీనాం సమ్యక్ ప్రమాణేషు అకృత శ్రమానాం పులుస్తారు. వీళ్ళకి అది సత్యమే, వాళ్ళకి తద్విపరీతానంతూ కాదు. ఓకే, వీళ్ళకి అది సత్యమే. ఫుల్స్టాప్ ఉందా లేదా? కామా ఉంది నా పుస్తకంలో, ఆ కామాన్ని ఫుల్స్టాప్గానే పరిగణించుకోండి. మీరు నేను ఫోన్ చేస్తాను, మీరు నాకు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నేను జనరల్గా ఫోన్లో అవి చేయను, కానీ ఈసారి ఓకే క్షమించగలరు. ఎలా ఉన్నారు?
సో మీరు రాకండి, మీరు విశ్రాంతి తీసుకోండి, నాకు వస్తుంది వచ్చేస్తుంది. నేను 7:30కి చేరితే సరిపడుతుందా? అంతకు ముందు వెళ్ళక్కర్లేదు కదా. సరే అయితేను, మీరు విశ్రాంతి తీసుకోండి, ఐ విల్ టేక్ కేర్. పేమెంట్ చేసేసారా ఏమి? ఓకే, శుభం, హరి ఓం. అయిపోయింది. వీళ్ళకి ఇదే సరే సరే, ఇటువంటి వాళ్ళకి అది కరెక్టేనే అనిపిస్తుంది. ఇది బుద్ధి ఆకారం ఉంటే కానీ బుద్ధి నిలబడదు అనే మాట వీళ్ళకి అదే కరెక్ట్. ఎవరు వీళ్ళు? గురు సంప్రదాయ రహితానా. వీళ్ళకి గురువు సంప్రదాయం అంటే ట్రెడిషన్ కాదు, సంప్రదాయం అంటే ట్రెడిషన్ కాదు, సంప్రదాయం అంటే పెర్ఫెక్ట్ టీచింగ్, సమ్యక్ ప్రదానం సంప్రదాయ. గురువు చేసే పని ఏమిటి? టీచింగ్. కాబట్టి వీళ్ళకు ఉన్నది గురు డమ్మ అయితే ట్రెడిషన్ ఉంటుంది. ఈ ట్రెడిషన్ ఎప్పటి నుంచి ఉంటుంది? 50 ఏళ్ల క్రితం రావచ్చు, 100 ఏళ్ల క్రితం రావచ్చు. ఒరిజినల్ మిస్చీఫ్ మేకర్ ఒకడు ఉంటాడు కదా, అక్కడి నుంచి వచ్చింది ద గురుడమ్ అండ్ ట్రెడిషన్. దట్ ఈజ్ నాట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. వీఆర్ టాకింగ్ అబౌట్ ద గురు అండ్ ద కరెక్ట్ టీచింగ్. ఇది లేదు, ఇది లేని వాళ్ళకి అంటే శాస్త్రం యొక్క పరిజ్ఞానం గురువు నుంచి పొందని వాళ్ళకు ఆ రూపం లేకపోతే మనస్సు నిలబడదని అదే మాట బాగుంటుంది. ఇప్పుడు జనులు ఏం చేస్తారంటే ఏవో కథలు విని వస్తారు, కథలు వినడానికి వెళ్తారు, కథలు వినడానికి అలవాటు పడతారు, కథలు విని వస్తారు. దీనికి ఒక పేరు ఉంది, స్పిరిచువల్ ఎంటర్టైన్మెంట్ అని పేరు దానికి. ఎందుకంటే మనస్సు ఇట్ రిక్వైర్స్ సమ్ డిస్ట్రాక్షన్. మీకు డిస్ట్రాక్షన్ ఉండాలి. మీరు ఒక పని చేయండి, మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చేయండి, ఏకాంతంలో కూర్చుని దేని గురించి సంకల్పించకుండా నిశ్శబ్దంగా లోపల నిశ్శబ్దంగా కూర్చోండి. మీరు ఏది సంకల్పించద్దు, బయట వస్తువులు వద్దు, మనుషులు వద్దు, దేని గురించి సంకల్పించకుండా కూర్చోండి. ఎంతసేపు కూర్చోగలరో చూడండి. నేనేం చెప్తానంటే మీరు 30 సెకండ్ల కంటే 1 మినిట్ కంటే ఎక్కువ కూర్చోలేరు. అది మీ తప్పు కాదండి, మీ మనస్సుకి డిస్ట్రాక్షన్ అలవాటు పడిపోయి ఉంటుందండి. దానికి ఏదో డిస్ట్రాక్షన్ కావాలి. ఒక నిమిషం అయ్యేప్పటికీ వాట్ ఈస్ దిస్ అని అనిపించి, అవును నిన్న వాడికి ఎవరికో ఫోన్ చేసి చెప్తానన్నాను, ఇంకా చెప్పి టైం అయిందేమో అయింది అని వెళ్ళే ఫోన్ చేస్తాను. లేకపోతే ఇందాక వెతికేం దొరకలేదు, అది ఎక్కడ పెట్టానో అని దాన్ని వెతుక్కుందుకు పోతాను. లేకపోతే అమ్మాయి కనపడితే అమ్మాయి వెళ్ళదా అని ఏదో పని చెప్తాను, లేకపోతే అబ్బాయికి ఏదో పని చెప్తాను, లేకపోతే పాత కాగితాలన్నీ పోగేసి కట్టగలుగుతాను. ఏదో ఒకటి చేయాల్సి ఉంది, లేకపోతే ఫోన్ చేసే ఒకటితో మాట్లాడతాను, లేకపోతే నేను ఏదో నామజపం చేద్దామనుకుని మర్చిపోయాను, నామజపం చేస్తానని మాల పట్టుకుంటాను. లేకపోతే పువ్వులకి పుష్పం పూజకి పువ్వులు ఉంటాయి, వెళ్ళి పువ్వులు కోసుకొస్తానో నేను బుట్ట పట్టుకోవడం చెప్తాను. ఏదో ఒకటి చేయాలి. ఆ చేసేది దేవుడి పేరుతో చేసేది అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళ కోసం చేసేది అవ్వచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదో ఒకటి చేయాల్సిందే. ఎందుకు చేయటం అంటే మనస్సుకి డిస్ట్రాక్షన్ అవసరం. చూడండి, కాఫీ అలవాటు కంటే సిగరెట్ తాగే వాళ్ళకి సిగరెట్ అలవాటు కంటే, త్రాగుబోతు మిత్రులకు త్రాగుడు అలవాటు కంటే కూడా ఎక్కువ గాఢమైన అలవాటు మనస్సుకి డిస్ట్రాక్షన్. మీరు ట్రై చేస్తుండ ట్రై చేసి నాకు చెప్పండి, నేను చెప్పిన మాట మీకు సరిపడిందో లేదో నాకు చెప్పండి.
మనస్సుకి డిస్ట్రాక్షన్ లేనే మనస్సు ఉండలేదు. ఈ మాట ఎందుకు చెప్పానంటే, రిలీజియన్ అంతా కూడా ఈ రిలీజియన్ ప్రాక్టీస్డ్ బై ది మ్యాసెస్ ఇట్ అమౌంట్స్ టు ఎ డిస్ట్రాక్షన్. డిస్ట్రాక్షన్ అవసరం కాబట్టి పెట్టుకుంటారు. ఇప్పుడు సాయంకాలం అయిందండి, ఆరైంది, ఇంటి దగ్గర కూర్చొని ఏం చేస్తారు? అదే శివానంద ఆశ్రమానికి పోయి అక్కడ కూర్చుంటే ఆయన ఏదో మోగుతాడు, నాలుగు మాటలు వినొచ్చు. మీరే మంచి ఇంట్రెస్టింగ్. అదే పురాణంలో అడుగుతుంది అనుకోండి, పురాణానికి పోయారనుకోండి, ఏదో చెప్తాడు, కథ ఏదో చెప్తాడు, విన్న కథ అయినా ఉని విన్న కథ అయినా మళ్ళీ ఏదో జోకులో ఏదో వేసి చెప్తాడు, వినొచ్చు. పైగా మనస్సుకి డిస్ట్రాక్షన్ దొరికింది, పుణ్యం కూడా వస్తుందని బోనస్, పుణ్యము బోనస్. సో వాట్ ఈస్ ది ప్రాబ్లం? దిస్ వే ది ఎంటైర్ రిలీజియస్ ప్రాక్టీస్, ఇది పురాణంలో ఉండే వాళ్ళకి ఇట్స్ ఎ డిస్ట్రాక్షన్. దే నీడ్ ఇట్, దే ఆర్ డెస్పరేట్ ఒక డిస్ట్రాక్షన్. ఆ డిస్ట్రాక్షన్ లేకపోతే నల్ల ముందు అలవాటు ఉన్నవాడికి ఆ టైంకి నల్ల ముందు పడకపోతే ఏమైపోతాడు? అలాగ డిస్ట్రాక్షన్. అందుకోసం జనులు ఇటువంటివేవో వినడానికి అలవాటు పడి ఉంటారు తప్ప ఆలోచించి తెలుసుకుని ఆలోచించి అంతరంగ పరివర్తనం కోసం అంత లోతు వెళ్ళేవాడు ఎవడు ఉండడు. కాబట్టి గురు సంప్రదాయ రహిత బోధ, తెలియట, ఆలోచించుట, అంతరంగ పరివర్తనం, దీనికి సంప్రదాయం గురు సంప్రదాయం. అది గురు సంప్రదాయం, అవి లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు రూపం లేదే మా మనస్సు నిలబడదు అనే మాట వాళ్ళకి సరిపడుతుంది. అశ్రుత వేదాంతానా, నేను వీళ్ళను ప్రశ్న అడుగుతాను, ఇది రూపం లేకుండా మనస్సు నిలబడదు అనే వాళ్ళకి ఒక ప్రశ్న. ఏమిటంటే ఆ ప్రశ్న, ఎప్పుడైనా వేదాంతం విన్నారా? వేదాంతం అంటే ఉపనిషత్తులు, గీత. గీతను కూడా ఉపనిషత్తుల స్టాండర్డ్లో భగవద్గీత అసు ఉపనిషత్సు అన్నాం కదా. ఎప్పుడైనా వేదాంతం విన్నారా? లేదండి. మరి మీకు సరిపడుతుంది, మీకు రూపమే సరిపడుతుంది. మేము వెంకటాచల మహాత్మ్యం కాశీఖండం, ప్రయాగఖండం, మాఘపురాణం, కార్తీక పురాణం ఈ ఐదు విన్నాము. మంచిది. ఇంకా ఏమైనా చదివారా? చదివేవండి. గురు చరితము లేకపోతే అలాంటి పేర్లతో ఏవో పుస్తకాలు ఉంటాయి, లేకపోతే ఏవో కథల పుస్తకాలు, కాశీనగరి కథలు ఇవి చదివాము. మరి బాలమిత్ర, చందమామ చదవలేదా అంటే అవి చదవ, మరి అవి కూడా చదవండి. అయితే మరి ఇంకెందుకు ఆలస్యం? చందమామ, బాలమిత్ర ఉన్నాయా? అవి ఉండే ఉంటాయి, దాంట్లో కథలు ఉంటాయి. పేజీలో సగం కలర్ బొమ్మ, మిగిలిన సగం కథ, రెండు లైన్. ఆ కలర్ బొమ్మ వేసింది ఎవరు? వడ్డాది పాపయ్య గారు. అవే బొమ్మలు. ఆ బొమ్మల్లో ఎవరు ఉంటారు? ఒక హీరోయిన్ ఉంటుంది, పక్కనే ఒక రాక్షసుడు ఉంటాడు. అలా ఉంటాయి కథలు. ఓ పెద్ద పక్షి ఉంటుంది, ఆ పక్షి మీద ఎగిరిపోతాం, వెళ్ళిపోతాం, ఇలా ఉంటాయి. అవి కూడా చదివేస్తే సరిపడుతుంది, అక్కడికి ఫుల్ అయిపోతుంది, అక్కడికి కంప్లీట్ అవుతుంది, స్టోరీ కంప్లీట్ అవుతుంది. ఇవన్నీ చదివిన వాళ్ళు, ఇలాంటివి విన్నవాళ్ళే తప్ప ఎప్పుడైనా ఈ పాఠం ఇలాగే ఉంటుందండి, కొంచెం మీరు ఓపిక పట్టండి దయచేసి. మీకు ఎవరికైనా నచ్చకపోతే నన్ను క్షమించండి. ఎప్పుడైనా ఉపనిషత్తు గీత వింటే తెలుస్తుంది, ఎవరికి పుట్టిన బిడ్డరా, వెక్కి వెక్కి ఏడుస్తుంది అన్నట్టు ఉంటుంది లోకం. కాబట్టి వేదాంతమును విన్న లక్షణం లేని వాళ్ళకి మరి అలాగే అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? రూపం లేకుండా మనస్సు ఎలా నిలబడుతుంది అనిపిస్తుంది. ఇంకా ఎవరికి? అత్యంత బహిర్విషయ ఆసక్త బుద్ధి, వీళ్ళ బుద్ధి పూర్తిగా బయట ఉండే వాటిపై తగులుకొని ఉన్నది, పూర్తిగా
బయటే ఉంది, విలువైనదంతా బయటే ఉన్నది. ఏమిటో చెప్పండి మీరు. ఏమి డైమండ్ మరకతము పచ్చ సెఫైర్ ఏదో ఇంగ్లీషు తెలుగు మిక్స్ చేసి చెప్తున్నాను. మనులు ముత్యాలు బంగారం ఆభరణాలు పట్టు చీరలు పట్టు పంచలు రేమండ్ సూట్లు అన్నీ లోపల ఉన్నాయా బయట ఉన్నాయా? బయట ఇంకా ఏమున్నాయి? బయట కార్లు మోటార్లు అన్నీ బయట ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? ఢిల్లీ బాంబే కాశ్మీర్ దుబాయ్ అబుదాబి ఇవన్నీ బయట ఉన్నాయి. మంచి. ఇంకా ఏమున్నాయి? వెంకటేశ్వర స్వామి మల్లికార్జున స్వామి భ్రమరాంబాలి తర్వాత వీళ్ళందరూ బయట ఉన్నారు. ఇంకా ఏమన్నా వైకుంఠం కైలాసం స్వర్గం వీళ్ళందరూ బయట ఉన్నారు. ఇంకా అగ్ని వరుణుడు వీళ్ళు వైదికులు గరుడాలు వారు చక్రాలు వారు శంఖాలు వారు దివ్యాలు వారు వాళ్ళందరూ ఎక్కడున్నారు? బయట ఉన్నారు. కుమారస్వామి గణపతి మహారాజు వీళ్ళందరూ ఎక్కడున్నారు? బయట ఉన్నారు. దేవుడు బయట ఉన్నాడు. ఆనందం బయట ఉన్నాడు. సుఖము బయట ఉన్నది. నీ తలకాయ బయట ఉన్నది. నా తలకాయ బయట ఉన్నది. వీళ్ళకి మరి రూపమే ఉంటుంది. ఇంకా రూపం కాకపోతే ఇంకేముంటుంది? చూడండి, బయట అంటూ ఏదీ లేదు. కారు లోపల పెట్టావా బయట పెట్టావా అన్నట్టుంది. కారు లోపల పెట్టడం ఏంటి, బయట పెట్టడం ఏంటి? స్పేస్లో ఉంటుంది. ఎక్కడ పెట్టినా ఎక్కడ పెట్టినా స్పేస్లోనే ఉంటుంది. అలాగే కారు లోపల ఉండే కారు ఎక్కడ ఉంటుంది, బయట ఉన్న కారు ఎక్కడ ఉంటుంది? రెండు కూడా ఒకే స్పేస్లో ఉంటాయండి, ఒకే స్పేస్లో ఉంటాయి. అలాగే మీరు బయట ఉన్నవన్నీ ఎక్కడ ఉంటాయి? మనస్సు యొక్క స్పేస్లో ఉంటాయి, చిత్తాకాశం నందు ఉంటాయి. లోపల ఉన్నాయని మీరు అనుకున్నవన్నీ ఎక్కడ ఉంటాయి? చిత్తాకాశం నందు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆ చైతన్యము నుండే ఉంటాయి, బయట ఏది లేదు. ఆ చైతన్యమునందు ఉండడం కాదు, చైతన్యమునందు కల్పించబడతాయి. చైతన్యం ఒక్కటే సత్యము అని మాట మీరు ఎవరికి చెప్తారు? ఎవరికి చెప్తారు? చెప్తే అది వెనక్కి వస్తుంది, బౌన్సెస్ బ్యాక్. వేడి చేసిన ఐరన్, ఐరన్ వేడి చేసి సుత్తి దెబ్బ వేస్తే ఐరన్ సాగుతుంది. వేడి చెయ్యని ఐరన్ మీద సుత్తి దెబ్బ వేస్తే అది వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చి మీ భుజము హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి నేను హాస్పిటల్కి పోవాలి. సంస్కారం లేని వాళ్ళకి పాఠం చెప్తే నేను ఎక్కడికి పోవాలి? ఎక్కడికో పోవాలి. ఎదురొస్తుంది. మీరందరూ వేదాంతానికి అలవాటు పడి ఉన్నాను కాబట్టి పర్వాలేదు, కానీ లేకపోతే నేను చెప్పిన పాఠానికి నన్ను ఏ కారణంలో బట్టి లించి చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన లేదు. రియల్లీ అరే వీడు ఈ అన్ఫిట్ అని దే త్రో ఇన్ టు ది డస్ట్. I'm not exaggerating. That is how the world is. కాబట్టి వాళ్ళకి అత్యంత బహిర్విషయ ఆసక్త బుద్ధి. విషయాంటే శబ్దస్పర్శ రూపరస గంధము. ఇప్పుడు ప్రపంచము ఏమిటి? శబ్దస్పర్శ రూపరస గంధము. ఓకే, ప్రపంచం అది. మీరు దేవుడు అన్నారు. దేవుడు అన్నతో మళ్ళీ ఏముంది? మళ్ళీ శబ్దస్పర్శ రూపరస గంధములే ఉన్నాయి. దేవుడు అంటే ఏమో చప్పట్లు తాళాలు ఇవి కేకలు పెడబొమ్మలే ఉన్నాయి. మళ్ళీ రూపాలే ఉన్నాయి. మళ్ళీ నైవేద్యం పేరుతో రసాలే ఉన్నాయి. దేవుడికి ఈ చందనము అదే గంధము మళ్ళీ అవే వచ్చాయి. విషయాలు తప్ప ఇంకే ఇంకేముంది? అంతా అవే ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి మీరు వెళ్ళి
ఏమండవి ఆత్మనిష్ట అనేది ఒకటి ఉన్నది. మీరు మనస్సుని ఆత్మస్వరూపంలో విలీనము చేసి మీరు ఆత్మనిష్ఠులై ఉండు, అదే మోక్షము అని మీరు చెప్పారనుకోండి, వాళ్ళ దగ్గర చెప్తే వాళ్ళు దాన్ని నిరాకరిస్తారు, త్రోసిపుచ్చుతారు. అది చెప్పేవాడిని గుంజాకావిడి అంటారు. అంటే ఈ బుధం ఒకడు ఈ బుధం ఒకడు పట్టుకెట్టి పట్టుకుని లేవదీసి బర్వరా తీసుకెళ్ళి గేట్ అవుతున్న పారేసి వస్తారు. దట్ ఈజ్ వాట్ దే డూ. సో ఇవన్నీ ఈ కష్టాలన్నీ శంకరులు పడ్డారు, ఆయన పడి రాస్తున్నారు, ఇవన్నీ తీసేసారు. ఇంకా ఇటువంటి వాళ్ళు సమ్యక్ ప్రమాణేషు అకృత శ్రమానాం, వీళ్ళు శ్రమ అయితే పడ్డారు కానీ ఆ శ్రమ యోగ్యమైన శాస్త్రము యొక్క బోధ కాదు. శ్రమపడ్డాడు, ఏమి శ్రమపడ్డాడు, శబరిమలై వెళ్ళి నడుచుకుంటూ శబరిమలై వెళ్ళి 18 మెట్లెక్కి ఆ మూట అక్కడ పెట్టి అదేదో అందరూ చేసిందే వీడు చేస్తాడు, వీడు కొత్తగా చేసిందే ఉండి అదేదో దర్శనం చేసి అదంతా చేసి వచ్చాడే తప్ప తత్వమసి గోడం మానేశాడు. ఒక ఆయన 18 సార్లు వెళ్ళాడు, తత్వమసి చూశారా అంటే నేను చూడలేదు. మరి ఇంత శ్రమ పడ్డది తత్వమసి చూడకుండా లేచక్క వస్తే ఇంకా ఆ శ్రమ అయితే చేశాడు కానీ సరైన తత్వమును బోధించే వాక్యముపై శ్రమ చేయలేదు. అది ప్రమాణం, అది తత్వమసి ప్రమాణం. దాని మీద శ్రమ చేయలేదు ఎవరు, శిష్యుడే కాదు గురువు గారు కూడా చేయలేదు, గురుస్వామి గారు కూడా ఎప్పుడూ దాని మీద శ్రమ చేయలేదు. తత్వమసి అని ఉంది. ఏమండి తత్వం, నేను అయ్యప్పకు వెళ్ళాను నాకు అక్కడ తత్వమసి అని కనపడింది, అది ఏ భాష, నాకు సంస్కృతం భాషలాగా అనిపిస్తోంది, బహుశా సంస్కృతం కాదేమో మలయాళీ అంటారా అని ఎవరినైనా అడిగాడు అనుకోండి, అంటే సంస్కృతం ఏమండి అది ఏంటి ఏమిటండి అంటే ఏమో మా బుద్ధిలేదా, ఎవడైనా చదువుకున్న వాళ్ళని వెళ్ళి అడుగు, అక్కడ శివానందాశ్రమంలో శనాదివారాలు వెళ్తే ఎవరో తెలుస్తుందేమో ట్రై చేసుకో అని ఎవరో చెప్తారు. చెప్తే అప్పుడు వెతుక్కుంటూ సాయంకాలం కరెక్ట్ టైంకి శిక్షకు వచ్చి కూర్చుని అయ్యా తత్వమసి అంటే ఏమిటో చెప్పండి అని అడిగి ఈవేళ కుదరదు అది నువ్వు అలా వస్తూ ఉండు కొద్ది రోజులు అయ్యేప్పటికి నీకే తెలుస్తుంది అని చెప్తే, అలా అడిగిన వెంటనే చెప్పడానికి కుదరద్దు టైం కుదరాలి కదా అని చెప్తే ఆ మాటను పట్టుకుని క్రమంగా వస్తూ అదే ఆ పరమాత్మ నాయందే ఉన్నాడా, నేను బయటికి చూడడం మానేసి లోపల అంతర్దృష్టి కలిగి ఉంటే నేను పరమాత్మలో విలీనమయ్యే ఉంటాను, ఓహో అదే తత్వమసి అంటే అని వాడికి తెలిసింది. ఆ శ్రమ ఏదో పడితే తెలుస్తుంది తప్ప అలాంటి శ్రమ వాడు ఎప్పుడూ పడలేదు. సమ్యక్ ప్రమాణేషు అకృత శ్రమాణం, వాళ్ళకి ఏమనిపిస్తుంది రూపము లేకుంటే బుద్ధి నిలబడదు, ఆత్మకు రూపం లేదని మీరు అంటున్నారు కాబట్టి ఆత్మనిష్ట అనేది కుదరదు అని వాళ్ళు అనుకుంటారు. కానీ దానికి భిన్నంగా తద్విపరీతానంటూ లౌకిక గ్రాహ్య గ్రాహక ద్వైత వస్తుని సద్బుద్ధి నితరాం దుస్సంపాద్య అని ఆ విషయాన్ని, అది కూడా చాలా గంభీరమైన విషయం. సరైనటువంటి ప్రమాణము గురువు టీచింగ్ వాటి వెనకాల పడి వాటిలో మనస్సు పెట్టిన వాళ్ళకి ఆత్మవస్తువు తప్ప ఇక ఇతరము ఏదీ ఉండనే ఉండదు అని తర్వాత చెప్పబోతున్నారు. ఆ వాక్యాన్ని చాలా గొప్ప భాష్యం ఇది, ఆ వాక్యాన్ని రేపు నేను సాయంకాలం ఫినిష్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడతోటి ఆపుతున్నాను. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.